ఇప్పుడు నన్ను పోలీసులు వచ్చి కొడతా ఉంటే కొట్టలేదు కానీ కొడితే ఆనందపడతాడు. మీరు చూడండి రఘురామకృష్ణరాజు వాడ ఎంపీ పోలీసులు తీసుకెళ్తారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి పెడితే అక్కడ కొట్టి ఆ వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందపడిపోతాడు. పోలీస్ స్టేషన్ లో కొడతారు. నేను అందుకే చెప్పాను, ఒకే మాట చెప్పాను, నిన్న 10 రోజుల్లో పుంగునూరులో 40 రోజుల్లో 10 FIR లేసి 100 మందిని అరెస్ట్ చేశారంటే పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకో. పండగ పూట పెట్టిస్తున్నా, ఈ పండగ పూట నా వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వెక్కడుంటావో గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డి అని హెచ్చరిస్తున్నా. నా మంచితనాన్ని చూశారు ఇంతవరకు, నా కఠినత్వాన్ని కూడా చూస్తారు మీరు ఇంకా రాబోయే రోజుల్లో. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో వాళ్ళందరి లెక్కలు కూడా రాస్తున్నా. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది నాది నాది. భోగి పండగ రోజు భోగ భాగ్యాలు ఇస్తారని చెప్పి అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా దేవాలయ దర్శనాలు కానీ పూజలు కానీ పురస్కారాలు కానీ చేస్తారు, సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. మరి ఇలాంటి వేళ కూడా పాపం చంద్రబాబు నాయుడు నన్ను గుర్తు తెచ్చుకొని వాళ్ళ స్వగ్రామంలో నారావారిపల్లిలో ఏడుస్తూ ఉన్నాడంటే నాకు చాలా బాధగా ఉంది. మరి ఎప్పుడు ఏడుపు సంతోషంగా గడిపే పరిస్థితి చంద్రబాబు నాయుడు లేదు. మరి ఈరోజు చూస్తే ఎప్పుడు ఏదో నెపం పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారి మీద ఏడుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నా మీద ఏడుస్తాడు. మరి ఈ ఏడుపు ముఖం చంద్రబాబు నాయుడు ఏం సాధించాడని చెప్పి వారు ఈరోజు అంత పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఏడ్చేవాడు, ఆయన ఏకైక నాయకుడు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్లో ఈయన చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏడ్చేవాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చేదే కాకుండా అప్పుడప్పుడు ఆయన మంత్రివర్గ సభ్యులు ఎవరే ఉంటారు వారు ఆ జిల్లాల్లో వారి గురించి మాట్లాడడం ఏడ్చడం జరుగుతుంది. ఈ ఏడ్పు గొట్టు విధానం చంద్రబాబు పుట్టుకతోనే వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఎప్పుడు అతను మెజార్టీ సాధించలేదు, మెజార్టీ ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నది, ప్రతిసార్లు చెప్పాను నేను ఇప్పటికే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉంది. మరి అంతకంటే ఎక్కువ జిల్లాలు ఏడనా పోనీ కనీసం మన కుప్పంలో అయినా వదిలేస్తారేమో అనుకుంటే కుప్పంలో కూడా నీకు జెండా పీకేస్తారని చెప్పి ఈసారి అది కూడా నీకు బాధగా ఉంది. ఈ బాధలన్నీ కూడా మనసులో వచ్చినప్పుడల్లా మేము గుర్తొచ్చి మా మీద ఏడ్చడం నీకు పొరపాటు అయిపోయింది. మరి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి వారు అంటూ ఉన్నాడు 2024 నుంచి, అంటే రాబోయే ఎన్నికల తర్వాత మంచి రోజులు వస్తాయని. మరి ఆయనకి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని గుర్తుందా మరి గుర్తు లేదా నాకు తెలియదు, కానీ 2019 నుంచినే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చిన విషయాన్ని మర్చిపోయాడు. మరి ప్రాబబ్లీ ఆయనకు బాగలేదు కాబట్టి ఈ అల్జిమర్స్ ఎక్కువ అయిపోయాయి 2019 గుర్తు రాలేదేమో. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నీవు నీలాంటి ఇతర వ్యక్తులు ముఖ్యమంత్రులు అయిన వారందరూ కూడా ఈ జిల్లా గురించి పట్టించుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా బాధ కాకపోయినా కూడా రాష్ట్రం ముఖ్యమంత్రి కాబట్టి వారు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి ఈ జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడినాయని చెప్పి భావించి ఈరోజు మంత్రిగా నాకు స్వేచ్ఛ ఇచ్చి ఈ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కానీ ఆగాల మేఘాల మీద వారు మంజూరు చేయడం కానీ ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండడం కానీ ఈ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఈ జిల్లాకి ఏం చేశావని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు, ఒకసారి ఈ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలా? మరి పుంగునూరులో 10 రోజుల్లో 100 కేసులు పెట్టాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి పుంగునూరులో అంటే రౌడీజం చేస్తే మేమేం మాట్లాడకూడదు, ఒక పార్టీని అడ్డం పెట్టుకొని
మీ గుండాలు మీ కార్యకర్తలు ఇష్టం వచ్చేట్లు రాళ్ళు రోవడము కట్టెలు విసరడము బండ్లు పగలగొట్టడము మనుషుల్ని కొట్టడము ఇవన్నీ చేస్తే మేము చూస్తూ ఊరుకోవడల్ల పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకూడదు మీ ఇష్టానికి వదిలేస్తే మంచిది లేకపోతే పొంగునూరులో అరాచకం జరుగుతుందని చెప్పి కావాలనే ఒక ముద్ర వేయాలని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నాడు మరి చంద్రబాబుకి ఇది మొదటి నుంచి పొరపాటు ఎందుకంటే ఒకరిని వ్యక్తిని ఒక దుర్మార్గుడు రౌడీ అని చెప్పి అసోసినేషన్ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం కానీ లేదా ఒక ప్రాంతాన్ని ఆ విధంగా అభివర్ణించడం కానీ ఆయనకు అలవాటు మరి నేను ఊరికే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను మీరు చాలా సుశిక్షితమైన కార్యకర్త చాలా డిసిప్లిన్డ్గా మీ కార్యకర్తలు అంతా ఉంటారని చెప్పి నువ్వు అందరికీ కూడా చెప్తా ఉంటావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఎన్ని అరాచకాలు చేశారో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కానీ లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రాజారెడ్డి అని కూడా ఒక అతను ఉన్నాడు నుడకాలి ఏ హాస్పిటల్లో ఉన్నాడు మదనపల్లిలో ఆ విధంగా అరాచకాలు చేస్తే ఎవరు కూడా మాట్లాడకూడదు మాట్లాడితే ఇక్కడ అంతా కూడా చాలా దౌర్జన్యం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అని మీరు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మీరు ఏం చేసినా కూడా దాన్ని చూస్తూ సహించాలా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు వారి ఆధ్వర్యంలో కుప్పంకు సాగునీరు ఇస్తూ ఉన్నాం తాగునీరు ఇస్తూ ఉన్నాం ఇచ్చేదే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నువ్వు చేయలేని మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారు కుప్పం పట్టణాన్ని నువ్వు చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్ను నీ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు అడిగాడని చెప్పి ఇచ్చాడు మరి ఇవన్నీ నీ కళ్ళకు కనపడవు నీకు ఏది కూడా కనపడకుండా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఒళ్ళు మర్చిపోయి ఇక్కడ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నీ ఇష్టం వచ్చేటప్పుడు ఇప్పుడు కారు కుత్తలు పూస్తే చూడడానికి సహించడానికి ఎవరు కూడా లేరని నేను తెలియజేస్తా ఉన్నాను.